శ్రీ గురుభ్యో నమ ఈనాటి పంచంగ కార్యక్రమానికి స్వాగతం పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి ఆశ్లేష నక్షత్రం జన్మించిన వారికి బాలారిష్ట దోషాల గురించి తెలుసుకుందాం పుష్యమి నక్షత్రంలో నేటి ఉదయం తొమ్మిది లోపల కనుక జన్మిస్తే ఆ జన్మించిన బాలబాలికలకి పుష్యవి నక్షత్రం వస్తుంది ఈ పుష్యవి నక్షత్రం యొక్క నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ పుష్యవి నక్షత్రంలో జన్మించిన వారికి అంటే నేటి ఉదయం తొమ్మిది లోపల జన్మిస్తే కనుక డా అనే పేరుతో వచ్చే అక్షరం వారి పేరు యొక్క మొదటి అక్షరంగా పెట్టుకోవచ్చు అలాగే నేటి ఉదయం తొమ్మిది గంటల జన్మించిన ఎవరైతే ఉంటారో స్త్రీ కానీ పురుషుడు కానీ వారికి బాలారిష్ట దోషాలు నక్షత్ర ప్రకారంగా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నక్షత్ర దోషాలు అలాగే వారు జన్మించిన సమయంలో ఉన్న గ్రహ స్థితిని అనుసరించి బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టుకోండి అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరైతే జన్మిస్తారో అంటే నేటి ఉదయం తొమ్మిది గంటల తర్వాత జన్మించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో బాలబాలికలు వారి యొక్క జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అవుతుంది ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన బాలబాలికలకి డి డూ డే డో డి డూ డే డో అనే అక్షరాలతో మొదటి పేరుగా పెట్టుకోవచ్చు ఆ అక్షరాలతో ప్రారంభమయ్యే ఎవరైనా వ్యక్తులు కనుకుంటే వారి యొక్క జన్మ నక్షత్రం ఆశ్లేషగా చెప్పబడుతుంది డి డూ డే డో అనే అక్షరాలతో నేటి ఉదయం తొమ్మిది నుంచి జన్మించే బాలబాలికలకి ఆ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు పెట్టుకోవచ్చు ఇక నక్షత్ర ప్రకారంగా నేటి ఉదయం తొమ్మిది నుంచి జన్మించే బాలబాలికలకి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి మొదట పాదము నాలుగవ పాదము ఎవరైతే జన్మిస్తారో మొదటి పాదము నాలుగవ పాదంలో జన్మించిన బాలబాలికలకి నక్షత్ర ప్రకారంగా కేవలం సామాన్యమైన దోషాలే ఉంటాయి వారు జన్మించిన సమయాన్ని అనుసరించి ఉన్న గ్రహస్థితిని అనుసరించి బాలారిష్ట దోషాలు ఏవైనా కనుకుంటే వాటిని నివారించుకునే చర్యలు దోష పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఇక రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఈ యొక్క బాలబాలికలు ఎవరైతే ఉంటారో శిశువుకి తల్లి తండ్రికి దోషంగా చెప్పబడింది కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో బాలబాలికలు ఎవరు జన్మించినా సరే తప్పనిసరిగా యధావిధిగా హోమశాంతి విధానాలు అమలు చేసుకోవాలి కాబట్టి నేడు పుష్యమి నక్షత్రమైనా ఆశ్లేష నక్షత్రమైనా తప్పనిసరిగా హోమశాంతి విధానంతో ఈ నక్షత్ర పరంగా శాంతిని తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానితో పాటుగా జన్మించిన సమయాన్ని అనుసరించి ఆ గ్రహస్థితిని అనుసరించి బాలరిష్ట దోషాలకు కూడా నివారణ చర్యలు చేపట్టుకోవాలి అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం ఈ ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో అంటే లేక డి డూ డే డో అనే అక్షరాలతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో వారి యొక్క జన్మ నక్షత్రం ఆశ్లేషగా చెప్పబడింది ఈ ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి మనకి బుధుడుగా చెప్పారు కాబట్టి బుధుడు అధిపతిగా గల ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఆ కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడి యొక్క లక్షణాలు నక్షత్రాధిపతి అయిన బుధుడి యొక్క లక్షణాలు కలవటం వల్ల మాటకారితనం అనేది వీరికి చాలా తొందరగా అలవడుతుంది అంటే చక్కగా మాటలు చెప్తూ వారి వారి కార్యక్రమాలని పనులని చాలా చాకచక్యంగా వీరు పూర్తి చేసుకుంటారు అవసరమైతే వారి యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి స్వల్పంగా చిన్నగా చెప్పి చెప్పనట్టుగా అబద్ధాలు కూడా చెప్పేయటం కానీ అదే చాకచక్యం అంటే ఇక్కడ అదే అంటే లౌక్యం ఎక్కువగా ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి కాబట్టి ఎప్పుడైతే లౌక్యం ఉంటుందో అప్పుడు ఖర్చు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి లౌక్యం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి వీరు మోసపోవడం కానీ లేక ఇతరులని మోసగించేట్టుగా సమాధానాలు చెప్పడం కానీ ఇత్యాదివన్నీ ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారికి చేసే అవకాశాలు ఉంటాయి అంటే వీరికి షాప్స్ మేనేజ్మెంట్ కనుక ఇస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అంటే షేర్లలో పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ ఇట్లాంటివన్నీ వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం దయ దాక్షిణ్యము కారుణ్యము అనేది కొంచెం తక్కువగా ఉండి నిష్కర్షగా నిర్దయగా కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు కాబట్టి వీరు అధికారయుతమైన పనులల్లో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే దైవభక్తికి వ్యతిరేకం కాదు కానీ వీరు కాబట్టి వ్యతిరేకులుగా ముద్ర వేసుకునేట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుడు ఏమిటండి దేవుడు ఎక్కడున్నాడండి దేవుడు వచ్చి పని చేస్తాడా మనమే చేసుకోవాలి మన కృషి ఉండాలి మన పట్టుదల ఉండాలి అని చెప్పి ఎదుటి వ్యక్తుల్ని మోటివేట్ చేయటం కానీ లేక మాకు దేవుడి మీద భక్తి లేదు స్వయం కృష్ణని నమ్ముకున్నాము అని మనకి తెలియజేయటానికి కానీ అదే ఇందాక మనం చెప్పుకుంది లౌక్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మనట్టుగా ఉండి వారి యొక్క పనులు పూర్తి చేసుకుంటారు దాంతోపాటుగా వీరికి మిత్ర బృందాలు అంటే గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సపరేట్గా ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్గా ఈ ఫలానా గ్రూప్ని కనుక కదిలిస్తే ఈ పనులు అవుతాయి అంటే చిన్నప్పటి నుంచి అలా వివిధ రకాలైన వ్యక్తులతో రకరకాల వ్యక్తులతో వీరికి స్నేహితం ఉండటము ఆ స్నేహితం ఉండటం వల్ల వీరు ఒక్కొక్క గ్రూప్ని మెయింటైన్ చేస్తారు సినిమాకు సంబంధించిన కబుర్లకి ఒక గ్రూపు వాళ్ళతో ఆ విషయాలే మాట్లాడతారు చదువుకోవాలి ఆ చదువుకోవాలి సంబంధించినంత వరకు కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుంటారు స్నేహిత వర్గంలో ఆ చదువుకు సంబంధించిన విషయాలు మాత్రమే వాళ్ళతో డిస్కస్ చేస్తారు మిగిలిన విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయరు సినిమాకి వెళ్ళాలనుకుంటే చదువుకునే ఉన్న గ్రూప్తో దాని గురించి మాట్లాడరు అలాగే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి బిజినెస్ పరంగా మాట్లాడాలి అయితే కంప్యూటర్స్ పరంగా మారట్లా ఏ ఏ నాలెడ్జ్ కావాలంటే ఆ రకమైన స్నేహితాన్ని వీళ్ళు పెంపొందించుకుంటారు ఈ యొక్క ఆశ్లేషణ కృతన వాళ్ళు కాబట్టి ఏదైనా విషయం కావాల్సి వచ్చినప్పుడు ఏదైనా పని చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా నూతన విషయం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మొత్తం కాన్సంట్రేషన్ ఆఫ్ టోటల్ మైండ్ సెట్ అనేది ఆ విషయం మీదే కేంద్రీకృతం అవుతుంది తప్పితే పక్కకి జరగదు వీళ్ళకి అదే చాలా నిశ్చితంగా సుహితంగా ప్రతిదాన్ని పరీక్ష చేసి దాని నుంచి సరైన నిర్ణయం రాబట్టుకునే అవకాశం ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఉంటుంది కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి అన్ని విధాలుగా సుఫలితాలు కలుగుతాయి అలాగే నేడు జన్మించే బాలబాలికలు ఎవరైనా కనుకుంటే నేడు జన్మించే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి నక్షత్ర ప్రకారంగా ఉన్న స్వల్పమైన దోషాలు పోవటానికి అలాగే మీరు జన్మించిన సమయంలో ఉన్న బాలారిష్ట దోషాలు పోవటానికి తప్పనిసరిగా నక్షత్ర శాంతి చేయటము అలాగే నవగ్రహాలకు సంబంధించినంత వరకు దాని యొక్క శాంతి విధానాలు అమలు చేయటము బాలారిష్ట దోషాలు నక్షత్రపరమైన దోషాలు పోవడానికి సంబంధించిన శాంతి విధానాలు తప్పనిసరిగా అమలు చేయండి మరికొన్ని విశేషాలు రేపటి పంచం కార్యక్రమం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినో ఇదే విధంగా బృహస్పతి గ్రహం బృహస్పతికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సంతానకారకుడైనటువంటి బృహస్పతి గ్రహం యొక్క విశేషణాలు ఒక మాటలో చెప్పాలని కూడా సరిపోదు నవగ్రహాలలో శనీశ్వరుడికి బృహస్పతికి సూర్యుడికి ఉన్న ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానం వేరే గ్రహాలు లేదంటే చాలా చిన్న విషయమే కాబట్టి బృహస్పతి అదేదర్య మంత్రస బృహస్పతి మంత్రం ఏ విధంగా ఉంటుందంటే బృహస్పతి అతియర్యోర్హ ఆహ్యుమద్విభాతికృతమజ్జనయసర్త ప్రజా తస్మా సుద్రవిణంధే చిత్రం ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్థ్విషేమత రుచో వేణ ఆవహ సముధ్నయా ఉపమా అస్య విష్టా సతస్త నిమస్యవహ ఇంద్రం వస్వతస్పరిహవాంభే జనేభ్యస్మాకమస్ కైవల అధిదేవత ప్రత్యధిదేవత గ్రహదేవతాభ్యో నమ బృహస్పతికి అధిదేవత బ్రహ్మ ప్రత్యధిదేవత ఇంద్రుడు ఈ రకంగా అధిదేవత ప్రత్యధిదేవత సమేతమైనటువంటి బృహస్పతి గ్రహం సూర్యుడికి ఉత్తర ఉత్తరదిక్కులో దీర్ఘచతురస్రమండలో ఆశీనుడై ఉంటాడు ఇలాంటి బృహస్పతికి ఎవరైతే ఆయన వర్ణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే బృహస్పతి గ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాళ్యాంబర్ధరం కనకఛత్రధ్వజరథ పతాకాశోభిత దివ్యరథసమాఢం వేరం ప్రదక్షిణం కర్వాణం కిరీటం సుఖాసీనం పత్ పత్రపరివాణ సమేత గ్రహమండలె ప్రవిష్టమస్మిన్న ధికర్ణే సూర్యగ్రహస్ ఉత్తరదిగ్భాగే అధిదేవత ప్రత్యధిదేవత బృహస్పతి గ్రహమావాహయామి ఈ విధంగా వేద పండితులు సూర్యగ్రహానికి ఉత్తర దిక్కులో స్వామివారి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి కనకవర్ణం అంటే రంగులో ఉండేటువంటి సువర్ణ ప్రతిమ మీద ఆవాహన చేస్తారు అవకాశాన్ని బట్టి రాగిదాని మీద కూడా ఆవాహన చేయవచ్చు ఈ విధంగా బృహస్పతి యొక్క దోషం ఏదన్నా ఉన్నా జాతక చక్రంలో బృహస్పతి చెడు స్థానంలో ఉన్న లేదా లగ్నాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క బలం తక్కువగా ఉన్నా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేయటం వలన బృహస్పతి యొక్క అనుగ్రహం వలన బుద్ధి కుశలతే కాకుండా సంతానపూర్వకంగా అన్నీ మంచి జరుగుతూ కూడా సత్కర్మలు ఆచరిస్తూ స్వధర్మ ప్రయుక్తంగా ఉండేటువంటి అనుగ్రహాన్ని బృహస్పతి గ్రహం మాత్రమే అందజేయగలుగుతాడు కాబట్టి గోచారదీత్యా బృహస్పతి నాలుగో స్థానంలో ఉన్న ఎనిమిదో స్థానంలో ఉన్నా ఆరో స్థానంలో ఉన్న అంటే తన జన్మరాశి లగాయితూ నాలుగో స్థానం కానీ ఆరో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే ఆ బృహస్పతి ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనకి అందవు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు లేదంటే మేనరాశి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఈ రాస్యధిపతి అయినటువంటి బృహస్పతికి పదహారు వేల సార్లు పదహారు గురువారాలు కానీ లేదా పదహారు వేల సార్లు ఈ యొక్క మంత్రజపం కానీ లేకపోతే నవగ్రహాలయంలో ఉండేటువంటి ఆ ధ్యాన శ్లోకాన్ని పదహారు వేల సార్లు ఎప్పుడైతే సక్రమంగా రోజుకింత సంఖ్య అని చెప్పిననుకొని లేదా గురువారం గురువారం ఇంత సంఖ్య అనుకొని చేయగలుగుతారో ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తొలగిపోవడమే కాకుండా ద్వితీయ స్థానంలో గోచార రీత్యా బృహస్పతి అనే గ్రహం ఉంటే ఎంత ధనాన్నైతే ప్రసాదిస్తాడో అంతటి సిరి సంపదల్ని ఈ బృహస్పతి అనే గ్రహం వలన మనిషికి చేకూరుతాయంట ఏమాత్రం సందేహం లేదండి ఇది ఈ ప్రకారంగా బృహస్పతి యొక్క ఆరాధన బృహస్పతి సూర్యగ్రహానికి ఎటువైపున ఉంటాడు అనేది మీకు తెలియజేశాం ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ నక్షత్రంలో జన్మించాడని పురాణగాథ తదుపరి ఈ నక్షత్రం అరుద్ర నక్షత్రం రేల లేక వాక వృక్షం వృక్షాన్ని తప్పకుండా అరుద్ర నక్షత్రం వాడు పూజిస్తే వారికి ఎంతో సుఖ సంతోషాలు పొందే అవకాశం కలుగుతుంది కేవలం డబ్బు వల్లే కాదు కదండి అందువల్ల ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇప్పటికైనా ఈ వాకచెట్టును పూజించండి మరి ఈ వాక చెట్టుని తెలుగులోనే కాకుండా ఈ కార్యక్రమాన్ని మిగతా భాషల వారు కూడా చూస్తున్నారు కాబట్టి ఆ మిగతా భాషల్లో కూడా ఈ వాక చెట్టుని ఈ ఈర్యాల చెట్టుని ఏమంటారో తెలుసుకుందాం ఇట్స్ బొటానికల్ నేమ్ మీస్ కేసియా ఇస్టులా ఇన్ హిందీ ఇట్ ఈస్ నోన్ యాజ్ అమాలస్ ఇన్ తమిళ్ నోన్ యాజ్ ఇన్ తమిళ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కొన్నై కన్నడ ఇట్ ఈజ్ నోన్ యాజ్ కొన్నై అండ్ మరాఠీ ఇట్ ఈజ్ నోన్ యాజ్ గుర్మలా అండ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పర్లింగ్ ట్రీ ఇన్ని పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు అందువల్ల మనం ఈ వాక ముఖ్యంగా ఆరుద్ర నక్షం నక్ష పూజిస్తే లాభసాటిగా ఉంటుంది వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు మరి ఇది ఎక్కడ లభ్యమవుతుంది లభ్యం కొంచెం కష్టపడాలి ఎందువల్లంటే ఇది మిగతా వృక్షాల వల్లే మిగతా వృక్షాలాగా అడవిల్లోనూ ఊరి పొలిమేరల్లోనూ ఊరికి పల్లెటూ ముఖ్యంగా పల్లెటూరిలో తప్పకుండా దొరుకుతాయి దొరకడం కష్టమే కానీ దొరికాక కొన్ని వృక్షాలు దొరికేక అందులో ఏది వాకరక్ష వాకరక్షం ఏది వాకరక్షం అని రైళ్ళ అని కనిపెట్టేది చాలా తేలిగ్గా ఉంటుంది జిల్లా పెనుగంజిప్రోలు మండలం కేంద్రంలో పవిత్ర మున్నేటి తీరాన కొలువై ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య యాత్రా స్థలంగా విరాజిల్లుతోంది మహిమలు ఎన్నో చూపే దేవతామూర్తి శ్రీ తిరుపతమ్మ అనే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ తిరుపతమ్మ తల్లి భక్తుల దృష్టిలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు త్రిమాత శక్తి స్వరూపిణి అందుకే పెనుగంచుప్రోలు పుణ్యక్షేత్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు అశేష భక్త జనకోటితో పూజలు అందుకుంటున్నారు ఆలయానికి వచ్చే ఆదాయం కృష్ణా జిల్లాలోని దేవాలయాల్లో రెండవ స్థానంలోనూ రాష్ట్రంలో పదకొండవ స్థానంతోనూ విరాజిల్లుతుంది పెనుగంచి ప్రోలు ఒక పురాతన నగరం మున్నా నదిగా పిలువబడే మునేటి ఒడ్డున వెలసిల్లిన పవిత్ర క్షేత్రమే ఈ పెనుగంచి ప్రోలు పదకొండవ శతాబ్దంలో గుడిమెట్టను పాలించిన చాగి వంశీయులకు చెందిన రెండవ రాజధానిగా పేరొందిన నగరమే ఈ పెనుగంచి ప్రోలు వీరు రెండు శతాబ్దాల కాలం కాకతీయ రాజులకు విధేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్త గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్టు చరిత్ర చెబుతోంది ఈ క్షేత్రంలో మొత్తం నూటొక్క దేవాలయాలున్నట్టు అవన్నీ కాలక్రమేణ కాలగర్భంలో కలిసిపోయినట్టు స్థానికులు చెప్తుంటారు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి క్షేత్ర ప్రయాణం ఆద్యంతం చారిత్రకమయం పెనుకంచుప్రోలు ప్రాంతం అడుగడుగు అమ్మవారి మహిమాన్వితమై భక్తులకు ఆశీస్సులు ఇస్తూ కొండంత అండను చేకూరుస్తుంది ఈ క్షేత్ర స్థల పురాణం ఎంతో విశిష్టమైనది యాత్రికులను అమితంగా ఆకర్షిస్తున్న పెనుగంచి ప్రోరును గతంలో పెదకంచిగా పిలిచేవారు ఈ గ్రామాన్ని ఆనుకుని మున్నేరు నది ప్రవహిస్తుంది ఈ నది మౌద్గల్య మహర్షి వరంచే ఏర్పడిందని భక్తుల నమ్మకం రాజా వాసిరెడ్డి జగ్గభూపాలుడు కృష్ణా మండలాన్ని పరిపాలించే సమయంలో ఈ గ్రామంలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించారు వాటిలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి అంబికేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి ఆంజనేయ స్వామికి దేవాలయాలు నిర్మితమయ్యాయి తిరుపతమ్మ వారి సన్నిధాన మహత్యం గురించి అల్లసాని పెద్దన కవి ఇలా అన్నారు అతడ పుట్టిన చిగురు కొమ్మైన చాప అని వర్ణించారు పెనుగంచి ప్రోలులో ఎక్కడ తవ్వకాలు జరిపినా శిథిల శిల్పాలు కళాఖండాలే లభిస్తాయి ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటున్నాయి ఒక ప్రదేశానికి ఇంతటి మహత్తు కలగడం ఆ స్థల మహత్యమే కారణమని పెద్దలు చెబుతున్న మాటలే ఈ గ్రామంలో ఒకప్పుడు నిర్వహించిన గృహ నిర్మాణ తవ్వకాల్లో బుద్ధుడు నంది ఐరావతంపై ఇంద్రుడు శివపార్వతులతో పాటు మరికొన్ని విగ్రహాలు లభ్యమైనాయి దీంతో కొంతకాలం ఈ పెద కూడా బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని చరిత్రకారుల్లో అభిప్రాయమని భావన చారిత్రక ఆధారాలను బట్టి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర దాదాపు పదిహేడవ శతాబ్ది నాటిదని తెలుస్తుంది తిరుపతమ్మ వారు పదిహేడవ శతాబ్ది ఉత్తరాంధ్రకు చెందిన అనింగడ్డపాడు గోపినేనిపాడు గ్రామాల్లో పొలా శివరామయ్య రంగమాంబలకు లేఖలేఖ సంతానం శ్రీ తిరుపతమ్మ

O <tries>